హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న స్మార్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను సండే స్పెషల్గా చికెన్ బిర్యానీ, అదేవిధంగా గులాబ్ జామున్ మరియు నైట్కి చపాతీ కూడా చేసిస్తున్నాను. ఆ వంటలన్నీ ఎలా చకాచకా చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. దానికోసం నేను ఒక 1 కేజీ చికెన్ని తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి, కొంచెం ధనియా పౌడర్, అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 1/2 కప్ వరకు పెరుగు మరియు 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకొని ఇలా చికెన్కి బాగా పట్టించుకోవాలి. ఇలా బాగా పట్టించుకొని దీనిని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి బిర్యానీ కోసం. నా స్టైల్లో చేసేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసేసుకుంటున్నాను. ఇండియా గేట్ బాస్మతి రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ, అందుకోసమని నేను ఈ రైస్ని తీసేసుకుంటాను. ఎప్పుడు బిర్యానీ చేసినా ఈ రైస్తోనే చేసేస్తాను, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని తీసేసుకుంటున్నాను. దీన్ని 1/2 గంట సేపు నానబెడితే సరిపోతుందండి, మరి ఎక్కువగా సేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. చూసారా, ఇలా 3.5 గ్లాస్ పెట్టేసుకొని ఇందులో వాటర్ వేసేసుకొని ఒక్కసారి బాగా వాష్ చేసుకొని తర్వాత దీన్ని నానబెట్టేసుకుంటున్నాను. మనం చికెన్ ప్రిపేర్ అయ్యేంతసేపు ఇవి నానితే సరిపోతాయి. మనం ఎట్లాగో ఆ చికెన్ అంతా చేసేంతసేపు ఇది నానిపోతుంది. ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ పచ్చిమిర్చి, అదేవిధంగా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇందులోనికి అంటే బ్రౌన్ ఆనియన్స్లోకి మరియు కర్రీలోకి, అదేవిధంగా మన బిర్యానీలోకి కావాల్సి ఉంటుంది కాబట్టి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీలోకి ఎంత ఉల్లిపాయలు ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి మన బిర్యానీ. నేనైతే బ్రౌన్ ఆనియన్స్ ఎక్కువగా చేసేసుకుంటాను. బ్రౌన్ ఆనియన్స్ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన బిర్యానీ. చూసారా, ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా అలాగే కట్ చేసి పెట్టుకోవాలి. మరీ చిన్నగా చాపింగ్ చేసుకోకుండా ఇలా 1 కాయలో 2 ముక్కలు అయ్యే విధంగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నేను చేసిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా, ఫాస్ట్గా మరియు టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కదండి. నా స్టైల్లో నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేసేస్తున్నాను. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో చేసేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఎంజాయ్ చేసేస్తారు. అదేవిధంగా నేను ఇక్కడ మంచిగా వాష్ చేసుకున్నటువంటి కొత్తిమీర ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత మనం పుదీనాను కూడా వేసుకోవాలి. ఎప్పుడైనా బిర్యానీలోకి, చికెన్ మటన్లోకి పుదీనా అండ్ కొత్తిమీర ఇవి ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. చూసారా, ఇవన్నిటిని నేను ఇలా రెడీగా పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిని కూడా నేను తీసేసుకుంటానండి. మనం బిర్యానీలోకి ఎప్పుడైనా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ టేస్టే సూపర్గా ఉంటుంది. అంటే మనం నార్మల్గా చేసి పెట్టుకుంటాం కదా అండి, అది కాకుండా కొంచెం శ్రమ అనుకోకుండా వెంటనే అప్పటికప్పుడు 1-2 ఉల్లిపాయలు మరియు అల్లం ముక్క ఇట్లా కట్ చేసి తొందరగా వేసేసుకుంటామంటే ఆ ఘాటుతో సూపర్ టేస్ట్ ఉంటుందండి చికెన్ బిర్యానీ. మీరు ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. నేను ఎప్పుడైనా చికెన్ మటన్లోకి అయితే మాత్రం వెంటనే అప్పటికప్పుడే వెంటనే తీసేసుకొని అల్లం వెల్లుల్లిని ఇట్లా వేసేసుకుంటాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతైనా ఫ్రెష్గా వేసుకున్న దానికి, మనం చేసి పెట్టుకున్న దానికి కొంచెం తేడా ఉంటుంది కదా, అందుకోసమని. ఇప్పుడు నేను అల్లం ముక్కలు, అదేవిధంగా ఎల్లిపాయలు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మందపాటి బాణీ తీసుకోవాలండి బిర్యానీ కోసం. అది బాణీ తీసుకొని దానిపైన కొంచెం దాంట్లో ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకులు మరియు లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ ఉంటాయి కదా, షాజీరా, అవన్నీ వేసేసుకొని బిర్యానీ ఆకులు వేసుకొని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు మరియు కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సాల్ట్, అదేవిధంగా ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కొత్తిమీర, పుదీనా ఇవన్నింటినీ వేసేసుకొని 1-2 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి. అంతలోపు నేను ఇక్కడ బాస్మతి రైస్ని బాయిల్ చేసేసుకుంటున్నానండి. నేను 3.5 వాటర్ వేసుకున్నాను, గ్లాస్ రైస్ పెట్టుకున్నాను కదా, 7-8 గ్లాసెస్ వాటర్ని వేసేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కొన్ని హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అవన్నీ వేసేసుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు
మ్యాగ్నెట్ పెట్టి చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని మొత్తం ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. హైలో ఉంచేసుకున్నామంటే అడుగు మొత్తం పట్టేస్తుంది. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చూసారా, ఇక్కడ వాటర్ మొత్తం బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టేసుకున్నటువంటి బాస్మతి రైస్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని ఒక 60% వరకు ఉడికేంత వరకు ఉంచుకోవాలి. చూసారా, ఇప్పుడు మన చికెన్ అయితే ఒక హాఫ్ బాయిల్డ్ అయిపోయిందండి. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతసేపు మన బాస్మతి రైస్ కూడా ఒక 60% వరకు ఉడికిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకోవాలి, వేరు చేసుకోవాలన్నమాట. అందులో ఉంచుకోకూడదు, అందులో ఉంచుకుంటే మొత్తం ఉడికిపోతుంది. కాబట్టి ఒక 60% వరకే రైస్ ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఫ్రై అయిపోయిన చికెన్లో కొంచెం తీసేసుకోవాలండి. కొంచెం తీసేసుకొని తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ దాన్ని ఇలా సమంగా వేసేసుకొని ఇప్పుడు మనం ఒక 60% ఉడకబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఉంచేసుకొని తర్వాత మనం మరికొంచెం చికెన్ ఉంచాం కదా, దాన్ని కూడా దీనిపైన ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మళ్ళీ మిగిలిన బాస్మతి రైస్ని కూడా మొత్తం ఇలా పరుచుకోవాలి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఈ విధంగా మొత్తం ఈవెన్గా చేసేసుకోవాలి. ఇలా ఈవెన్గా చేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ని వేయించుకుంటున్నానండి. ఒక బాణీలో ఆయిల్ వేసేసుకొని, ఉల్లిపాయలు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మన ఈ బ్రౌన్ ఆనియన్స్ని ఇలా సమంగా పరుచుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్తోనే మన బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఇక్కడ నేను చూపించిన విధంగా సమంగా వేసేసుకోవాలి మొత్తం. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం పుదీనా మరియు కొంచెం కొత్తిమీర, అదేవిధంగా కొంచెం నెయ్యిని కూడా వేసేసుకోవాలి. అప్పుడు టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. అసలు రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ మన ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతుంది. నేను పైన కొంచెం వాటర్, కలర్ వాటర్ని యాడ్ చేసేసినాను. తర్వాత కొంచెం నెయ్యి, ఇలా మొత్తం నెయ్యి వేసేసుకొని మన ఇప్పుడు ఆవిరి మొత్తం బయటికి వెళ్లకుండా ఇలా దానిపైన ఒక బరువు పెట్టేసుకోవాలి. ఇలా బరువు పెట్టేసుకున్నామనుకోండి, ఆవిరి బయటికి వెళ్లకుండా రెడీ అయిపోతుంది మనది ఈ చికెన్ బిర్యానీ. ఒక్క 15 మినిట్స్ పాటు సిమ్లోనే ఉంచేసుకున్నామంటే మన చికెన్ బిర్యానీ రెడీ. ఎంత చక్కటి వాసన వచ్చేస్తుందంటే మన ఇల్లంతా బిర్యానీ స్మెల్ వచ్చేస్తుందండి. చూసారా, ఎంత పుల్లలు పుల్లలుగా, ఎంత సూపర్గా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత సూపర్ ఉంటుందంటే అసలు వావ్ అనాల్సిందే. తప్పకుండా మీరందరూ ట్రై చేసేసుకోండి. ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది కదా. ఇక ఇప్పుడు నేను గులాబ్ జామున్ చేసేస్తున్నాను. పిండి కలిపేది ఒక క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి, అందుకోసమనే నేను ఇక్కడ చక్కెర పాకం క్లిప్, అదేవిధంగా పిండి కలపడం, అవి రెండు మిస్ అయిపోయాయండి. సారీ, ఏమనుకోవద్దు. ఇప్పుడు అందులో చక్కెర పాకం ఆల్రెడీ పెట్టేశాను. గులాబ్ జామున్ కూడా ఇలా రౌండ్గా చేసేసి ఇందులో వేసేసుకుంటున్నాను, డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. అయితే గులాబ్ జామున్ పిండిలో కొంచెం వాటర్ని వేసేసుకొని ఇలా నేను చూపించిన విధంగా బాగా కలుపుకొని ఇలా రౌండ్ షేప్లో చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని షుగర్ పాకంలో వేసేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే షుగర్ పాకంలో కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నప్పుడు మన షుగర్ పాకం మొత్తం మన ఈ గులాబ్ జామును ఫిల్ చేసుకుంటుందన్నమాట. ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత ఉంచేసుకున్నాం అనుకోండి, చూసారా మన గులాబ్ జామున్ ఇలా పొంగిపోయాయి. చాలా సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనిపైన కొంచెం బాదం పప్పులు కూడా వేసేసుకొని చేసారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఆ క్లిప్ మొత్తం మిస్ అయిపోయిందండి, సారీ ఏమనుకోవద్దు. నేను ఆల్రెడీ వేరే ఇంకో డిస్క్రిప్షన్లో పెడతానండి, నేను గులాబ్ జామ్ చేసిన వీడియోని డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. చూసారా ఎంత సాఫ్ట్గా గులాబ్ జామున్ రెడీ అయిపోయాయో. మనం బిర్యానీ తిన్నామంటే ఖచ్చితంగా స్వీట్ ఉండాల్సిందే కదా, అందుకోసమని గులాబ్ జామున్ కూడా చేసేసానండి. తర్వాత ఇందులోకి కొన్ని ఒక 2-3 చపాతీలు కూడా చేశానండి. చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ మడత చపాతీ చేసేస్తున్నాను. చూడండి, బిర్యానీ, చపాతీ, అదేవిధంగా కొంచెం గులాబ్ జామున్ చేసుకున్నాము. ఇక చపాతీ అయితే ఈవినింగ్ చేసుకున్నామండి, ఎందుకంటే
మార్నింగ్ అంతా హెవీగా బిర్యానీ తిన్న తర్వాత మళ్ళీ నైట్ కొంచెం హెవీగా తినలేము కాబట్టి నేను చపాతీ చేసేసాను. ఇక్కడ మడత చపాతీ చూసారా, నేను మడత చపాతీ చేసేసుకుంటున్నాను. ఇలా ఒకసారి రోల్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా మడత పెట్టేసుకోవాలి. ఇలా మడత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మనం చపాతీలా చేసేసుకోవాలి. కొంచెం పిండి వేసుకుంటూ ఇలా చపాతీలా చేసేసుకోవాలి. చాలా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఎన్ని రోజులైనా కానీ మన చపాతి చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంటే మరీ రోజులను రోజుకుంచుకోం కదా అండి, ఒక ఇవాళ తింటే ఇవాళ చేసుకుంటే రేపటి మార్నింగ్ వరకైనా మనకు మెత్తగా చాలా సాఫ్ట్గా ఉండిపోతాయి. ఇప్పుడు పెనం పైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మన ఈ చపాతీని అయితే కాల్చేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యితో కూడా కాల్చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ నెయ్యి నూనెతోనే కాల్చేస్తున్నాను. చూసారా, మన మడత చపాతి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన చపాతి కూడా రెడీ అయిపోతుంది. నేను సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం చేసేసుకున్నానో ఇప్పుడు ఈ బ్లాగ్లో అయితే చూపిస్తున్నాను. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ చపాతి. అంతే, బిర్యానీ మరియు గులాబ్ జామున్ చపాతి ఇవన్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. మీరందరూ కూడా ట్రై చేసేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, మన చపాతి ఎంత పొరలు పొరలుగా ఎంత సూపర్గా ఉందో. ఈ విధంగా మీరందరూ ట్రై చేసేసుకొని సండేను ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న. బై ఫ్రెండ్స్.